హలో మై లవ్లీ క్యూటీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో రండి చూద్దాం. ఫస్ట్లీ నేను ఏం చేశానంటే, మటన్ని బాగా వాష్ చేసి కారం ఇంకా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని, కారం అది సాల్ట్ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక సైడ్ మ్యారినేట్ చేసి ఒక సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేయాలి కదా, కుక్ అవ్వదు కదా ఇది ఫాస్ట్గా మటన్ అంటే. అందుకే నేను కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా, స్టే ట్యూన్. సరేనా, ఇది కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత వేసుకుంటున్నా. స్మాల్ స్మాల్ పీసెస్లో కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ వేసుకుంటున్నా, అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయినట్టు. దాని తర్వాత మటన్లో, ఇప్పుడు ఇందాక నేను మర్చిపోయా, ఇది లెమన్ స్క్వీజ్ చేసి వేసుకుంటున్నా. ఒక 1/2 లెమన్ చాలు. అలా చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. స్క్వీజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి, ఇప్పుడు అది ఫ్రై అయింది కదా టొమాటో, అందులో ఇది యాడ్ చేసేసుకోవాలన్నమాట. మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయినట్టు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, జీజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో అదంతా మిక్స్ అయిన తర్వాత ఇది మటన్ వేసుకున్న తర్వాత మటన్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ కూడా బాగా మిక్స్ చేసి దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా. వాటర్ కూడా కొంచెం బాయిల్ అయినట్టు అయిన తర్వాత గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ ఆ రెండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా నేను, అది కుక్ అయింది కదా మటన్ పీసెస్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు, ఆ తర్వాత ఏమొంచి నేను గరం మసాలా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ ఆ రెండు యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసా, 1/2 స్పూన్ ఇది అన్నమాట గరం మసాలా పౌడర్. అది యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3-4 విజిల్స్, మటన్ కుక్ అయినంత 3-4 విజిల్స్ అయిన తర్వాత హాట్ హాట్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీతో రైస్తో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.